Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుడివాడలో టీడీపీకి అర్జెంటుగా లీడర్ కావలెను. కృష్ణా జిల్లాలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోట వంటి గుడివాడ నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్న కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఉరఫ్ నానిని బలంగా ఢీకొట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాలు మార్చుకుంటున్నా పార్టీలో పాత హవా కనిపించడం లేదు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడం, ఆయన ఇక్కడ ఒకసారి గెలుపుగురం ఎక్కడం, తర్వాత పార్టీ పుంజుకోకపోవడం తెలిసిందే. దీనికి తోడు పార్టీలో నుంచి బయటకు వచ్చిన కొడాలి నాని ఇప్పుడు పార్టీకి అమ్మమొగుడుగా అవతరించడం టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. విషయంలోకి వెళితే టీడీపీకి గుడివాడ ఒకప్పుడు కంచుకోట, అయితే కొడాలి నాని ఎంట్రీతో అప్పటి వరకు పార్టీ పరంగా ఉన్న ఓటు బ్యాంక్ వ్యక్తిగతంగా మారిపోయింది. వ్యక్తిని బట్టి ఓటు వేయడం ఏర్పడింది. ఈ క్రమంలోనే 2004లో చంద్రబాబు కొడాలి నానికి ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును కాదని జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతోనే కొడాలి నానికి సీటు దక్కింది. ఆ ఎన్నికల్లో గెలిచిన కొడాలి నాని తన పట్టు పెంచుకున్నారు. అంటే పార్టీతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్తో దూసుకు వెళ్లడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 2019లో మరోసారి ఆయన ఇక్కడ నుంచి టీడీపీ జెండాపై విజయం సాధించారు. ఇక ఆ తర్వాత చంద్రబాబుతో తీవ్రస్థాయిలో విభేదించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు కొడాలి నాని. అయితే నానికి ఎలాగైనా చెక్ పెట్టాలని అనుకున్న చంద్రబాబు 2014లో రావి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. టీడీపీ తరఫున ఈయన బరిలోకి దిగగా వైసీపీ తరఫున కొడాలి నాని పోటీ చేశారు. అయితే కొడాలి నాని విజయం సాధించారు. పార్టీలతో సంబంధం లేకుండా నానిదే గెలుపు అవుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లో ఓడిన రావి 2019 ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నించారు. అయితే ఎన్నికల సమయానికి చంద్రబాబు రావిని పక్కనబెట్టి విజయవాడ నుంచి దేవినేని అవినాష్ను దింపారు. ఈయన కూడా గత ఏడాది ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్న అవినాష్ ఏకంగా టీడీపీనే విడిచి బయటకు వచ్చేసి అధికార పార్టీతో చేతులు కలిపారు. అవినాష్ వైసీపీ జెండా కప్పుకొని విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో ఇప్పుడు గుడివాడలో టీడీపీ జెండా మోసే నాయకులు లేకుండా పోయారు. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు రావి వెంకటేశ్వరరావునే దువ్వుతున్నారని సమాచారం. 2019లో తనకు టికెట్ ఇవ్వకపోవడంపై అలిగిన రావి వెంకటేశ్వరరావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ అసలు ఉంటుందా ఉండదా అనే చర్చ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు వెంటనే రావిని ఇక్కడ నుంచి రంగంలోకి దింపుతామని సిగ్నల్స్ పంపిన సంగతి తెలిసిందే. మరి దీనికి రావి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కొసమెరుపు ఏంటంటే వాడుకుని వదిలేసే నాయకుడు మానైతే అంటూ గత ఏడాది ఎన్నికలకు ముందు అంతర్గత విమర్శలు చేసిన రావిని ఇప్పుడు చంద్రబాబు దువ్వుతుండడం